దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో భాజపా ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 రౌండ్లలో ఫలితాలు వెల్లడవగా తొలి 5 రౌండ్లతో పాటు 8వ రౌండ్లో కమలం ఆధిపత్యం చూపింది. అధికార తెరాస 6-7 రౌండ్లో కొంతమేరకు పుంజుకొని స్వల్ప ఆధిక్యం ప్రదర్శించింది. ఇప్పటి వరకు 8 రౌండ్ల ఫలితాలు వెల్లడవగా 6 రౌండ్లలో భాజపా ముందంజలో ఉంది. 2 రౌండ్లలో మాత్రమే గులాబీ పార్టీ స్వల్ప ఆధిక్యం చూపింది. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు, తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతపై ఇప్పటి వరకు పైచేయి సాధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 3 స్థానానికే పరిమితం అవుతోంది. ఆ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి క్రాంతిని తెలుస్తున్నాం. క్రాంతి, 8వ రౌండ్ ముగిసేసరికి ఆధిక్యాలు ఎట్లా ఉన్నాయి? గౌరవం, 8వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 8 రౌండ్ పూర్తయ్యే వరకు కూడా బీజేపీ తన ఆధిక్యం ప్రదర్శిస్తూనే ఉంది. అయితే 1 నుంచి 5 రౌండ్ల వరకు బీజేపీ ఆధిక్యంలో ఉండగా 6-7 రౌండ్లలో తెరాస తన ఆధిక్యతను ప్రదర్శించింది. 8వ రౌండ్ కు వచ్చేసరికి మళ్ళీ బీజేపీ పుంజుకుంది. 8వ రౌండ్ లో చూసినట్లయితే బీజేపీకి 3116 ఓట్లు, టీఆర్ఎస్ కి 2499 ఓట్లు తోలు కాగా 8వ రౌండ్ లో మళ్ళీ 621 కోట్ల మెజార్టీని బీజేపీ చూపించింది. మనం చూసినట్లయితే 6-7 రౌండ్లలో కూడా 6వ రౌండ్ లో 142 ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్ కి రాగా 7వ రౌండ్ లో కూడా 182 ఓట్లు, 6వ రౌండ్ లో 353 ఓట్లు టీఆర్ఎస్ మెజార్టీ వచ్చినాయి. ఇదంతా కూడా కలిపి ఒకేసారి 8వ రౌండ్ లో మళ్ళీ బీజేపీ తన కైవసం చేసుకుంది అనుకోవచ్చు. తన ఇప్పుడు మీర్దొడ్డి మండలానికి సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు. మీర్దొడ్డి మండలం అనేది టీఆర్ఎస్ కి కొంత పట్టున్న ప్రాంతం, అయినప్పటికీ 8వ రౌండ్ లో భారీ తేడా వచ్చింది. ఈ రెండింటికి కలిపి కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటే కనుక బీజేపీ తన చేజీకి దుబ్బాకని చేజిక్కించుకునే అవకాశం ఉంది. అయితే ఏం జరగబోతుందనేది చూడాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అన్ని కూడా కొంత టీఆర్ఎస్ కి పట్టున్న ప్రాంతాలకు సంబంధించిన ఈవీఎంల ఓట్లని లెక్కించనున్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్లు కూడా మనకి రావాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్లలో 1009 ఓట్లు టీఆర్ఎస్ కి, 492 ఓట్లు బీజేపీకి పోలేనట్టు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇంకా దీన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంది గౌతమ్. రైట్, ధన్యవాదాలు క్రాంతి. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో భాజపా ఆధిక్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 రౌండ్లలో ఫలితాలు వెల్లడవగా తొలి 5 రౌండ్లతో పాటు 8వ రౌండ్లో కమలం ఆధిపత్యం చూపింది. అధికార తెరాస 6-7 రౌండ్లో కొంతమేరకు పుంజుకొని స్వల్ప ఆధిక్యం ప్రదర్శించింది. ఇప్పటి వరకు 8 రౌండ్ల ఫలితాలు వెల్లడవగా 6 రౌండ్లలో భాజపా ముందంజలో ఉంది. 2 రౌండ్లలో మాత్రమే గులాబీ పార్టీ స్వల్ప ఆధిక్యం చూపింది. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు, తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతపై ఇప్పటి వరకు పైచేయి సాధిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 3 స్థానానికే పరిమితమవుతోంది. ఆ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు.